అందరికీ నమస్కారం. గత సంవత్సరం అగ్నిపత్ అగ్నివీరుల పేరుతో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అగ్నివీరుల ఆర్మీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రోజే రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఈ దేశ భద్రత కోసము దేశ భద్రత యొక్క మూల సిద్ధాంతాలను తుంగలదొక్కుతూ దేశ భద్రతకు దాదాపుగా ఆర్మీ మూల సిద్ధాంతాల ప్రకారం 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దేశ భద్రత కోసం వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉండగా అగ్నిపత్ పేరుతో అగ్నివీరుల పేరుతో కేవలం 6 నెలల ట్రైనింగ్ తీసుకుని దేశ భద్రతను దేశ సమగ్రతను ఏ విధంగా వాళ్ళు కాపాడతారని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు దేశ భద్రత కోసం 1,55,000 వేకెన్సీస్ ఉంటే కేవలం సంవత్సరానికి 40,000 మందిని అగ్నివీరుల పేరుతో మీరు ఉద్యోగాలు కల్పించి వారిని కేవలం 4 సంవత్సరాల తర్వాత 25% అంటే కేవలం 10,000 మందికి మాత్రమే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు కేటాయిస్తూ 30,000 మంది యొక్క దేశం కోసం దేశ భద్రత కోసం దేశ భవిష్యత్తు కోసం కలలుగన్నటువంటి విద్యార్థులను రోడ్ల మీద వాడేసి వాళ్ళ జీవితాలను ప్రశ్నార్థకం చేసే దిశగా ఈ పథకం ఉంది.